our daily bread. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్కు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము చూద్దాం. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనమంటే దేవుడు మనకి చూపించు త్రోవలో నడవాలని దేవుడు ఉద్దేశించున్నాడు. కొన్నిసార్లు మనము మనకిష్టం వచ్చిన త్రోవలో మనం నడుస్తుంటాం. మనకి నచ్చిన త్రోవను మనం ఎన్నుకొని దాని ప్రకారం మనం జీవితంలో నడవాలి అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వాక్యమును చదువుతామో లేదా వాక్యాన్ని వింటామో, దేవుని చిత్తం ఏంటి, దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి ప్రణాళిక ఏంటి అనేది మనం తెలుసుకొని ఆయన వాక్యానుసారముగా లేదా ఆయన చిత్తానుసారముగా మనం నడవగలుగుతాం. కొన్నిసార్లు మనకి వెలితి అనేది ఉంటుంది, నేను దేవుని చిత్తమనుసారముగా నడుస్తున్నానా లేదా, నేను దేవుని చిత్తమును నెరవేర్చానా లేదా, లేదా నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి. కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని చిత్తం మన ఏళ్ళ ఏంటో తెలుసుకోవాలి అని మనకుంటే మనము తప్పకుండా వాక్యాన్ని చదవాలి. వి షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ వి షుడ్ నో ద ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని మనము చదువుతామో లేదా వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటామో, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఏనా రీతిగా నీతో మాట్లాడతాడు, అది వాక్యంతో అయినా లేదా ప్రవచనమైనా లేదా వాక్యం వినడం ద్వారా అయినా లేదా దర్శనము ద్వారా అయినా. కానీ దేవుడినితో మాట్లాడే విషయాన్ని నువ్వు అర్థము చేసుకోవాలి. యూనిట్ టు అండర్స్టాండ్. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడు, ఇదిగో నీకు ప్రయోజనము కలిగినట్లు. దేవుడు ఆయన మనకి త్రో చూపించే త్రోవ, ఆయన మనము నడవాలనుకుంటున్న మార్గము ఏదైతే ఉందో, ఆ మార్గము ఆయన నియమించిన మార్గం ఏదైతే ఉందో అందులో మనకు ప్రయోజనము తప్పకుండా ఉంటుందంట. హల్లెలూయా. మనం ఎవరినైనా పిలిచి ఇదిగో అక్కడికి వెళ్ళి రాని ఈజీగా చెప్తాము, కానీ అది మనకు ఎంతవరకు ప్రయోజనమో తెలియదు. చదువుకో అంటాము, చదువుకో నువ్వు ప్రయోజకుడు అవుతావు అంటాం. ఎందుకో, వాడి సర్టిఫికేట్ వాడికి ఉపయోగపడుతుంది, వాడి సర్టిఫికేట్ వాడికి దీవెనకరముగా మారుతుంది. కానీ ఇక్కడ when we have fellowship with God, ఎప్పుడైతే మనము దేవుడితో సహవాసములో ఎదుగుతూ ఉంటామో, దేవుడు అంటే నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేస్తాను, ఆ ఉపదేశము పట్టి ఆ మార్గము గుండా నువ్వు కనుక నడిస్తే, హల్లెలూయా, నీకు నీ జీవితంలో వెనక తిరిగి చూడవు, నీ పరిస్థితులు మార్చబడతాయి, నీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి, ఎంతో ప్రయోజనకరమైన జీవితం. అంటే నీకు మాత్రమే కాదు, ఇది నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా అవుతావు. యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ వెన్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూసారా, చాలా మందికి తెలియదు. ఇప్పుడు నువ్వు నీకు ఉద్యోగం వస్తే నీవు నీ కుటుంబం, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావో నువ్వు ఇతరులకు కూడా ఆశీర్వాదకరముగా మారగలుగుతావు, ఇతరులకు కూడా దీవెనకరముగా నువ్వు మారగలుగుతావు. అందుకే అంట ఆయన చెప్పు ఉపదేశమును అంగీకరించాలి. నాకు మాట, దేవుని మార్గంలో నడువు. ఆయన చెప్పు, నీ తల్లి నీ తండ్రి చెప్పు ఉపదేశం మరవకు అని ఉంది వాక్యం. అలాగే దేవుడు నీకేదైతే మార్గాన్ని చూపిస్తున్నాడో దాన్ని విడిచిపెట్టకు. ఆయన నీతో మాట్లాడిన ప్రవచనం, నీకు చూపెట్టిన దర్శనం నువ్వు విడిచిపెట్టకు. యోసేపు విడిచిపెట్టలే, దాంట్లో నడిచాడు, దాంట్లో నిలబడ్డాడు, అందులో వర్ధిల్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇన్ ద సేమ్ వే నువ్వు తప్పక వర్ధిల్లి తీరుతావు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నేను వర్ధిల్లుతాను అని చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇదిగో నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీకు వినే చెవి ఉంటే నువ్వు ప్రార్థించి దేవుని దగ్గర పొందుకుంటావు. దేవా నాతో మాట్లాడు, నాకు చెప్పు, నాకు బోధించు, నాకు బయలుపరచు ఏ మార్గము ఉండాలి, నన్ను ఎలా ఆశీర్వదిస్తావు, నా కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తావు, నన్ను ఎలా ఆశీర్వాదకరంగా చేస్తావు అని నువ్వు అడుగుతావన్న. దెన్ గాడ్ విల్ స్పీక్ టు యూ. అప్పుడు దేవునితో మాట్లాడతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరచుతాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. వా ఆశీర్వాదకరంగా అవుతాను. యు విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ మై బ్రదర్ మై సిస్టర్, యు విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. వెన్ యు ప్రే నౌ విత్ మీ, ఎవరంటే నేను నీకు ఉపదేశము చేసి నీవు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. ఈరోజు ఆ ఉపదేశము కనుక నువ్వు వింటున్నావైతే యు విల్ బికమ్ గ్రేట్ అండ్ యు విల్ బికమ్ ప్రాస్పర్. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు దీవించబడి ఫలిస్తావు. ప్రార్థిద్దాం.
పరిశుద్ధుడా సజీవుడా సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు ప్రయోజనము కలిగినట్లు మాతో మాట్లాడే దేవుడు నీకు వందనములయ్యా. ఈ వాక్యం ద్వారా అనేకులతోనూ మాట్లాడుతున్నావు, వారికి ప్రయోజనము కలగబోతుంది. అనేక ప్రయోజనాలు గుండా వారి జీవితం నడవబోతున్నారు. వారి జీవితం అనేకులకు ఆశీర్వాదకరముగా మారబోతుంది. ప్రభువా నీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా వారు వారి కుటుంబం వారి ప్రాంతము దీవించబడినట్లు అయ్యా, వారి గొప్ప పరిచర్య చేయనట్లు, గొప్ప ఉద్యోగం గొప్ప వ్యాపారం చేయనట్లు వారిని దీవించమని, వారిని వారి కుటుంబాన్ని వారికి కలిగిన సమస్తాన్ని ఆశ్రయించి మీరే మహిమ పొందమని నజరేయుడు జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.